ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి టార్గెట్ 175 ఎంత ఇంపార్టెంటో పిఠాపురం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ మనసులోని మాట. పవన్ పోటీ చేస్తుండటంతో పిఠాపురంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది వైసీపీ. వంగగీత ముద్రగడతో ప్రత్యేకంగా భేటీ అయిన జగన్ ఎన్నికల వ్యూహంపై చర్చించారు. త్రినోక వ్యూహంతో పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి వైసీపీ ప్లాన్ రెడీ చేస్తోంది. ఏపీలో పిఠాపురం అసెంబ్లీ స్థానంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది వైసీపీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో ఆ స్థానాన్ని ఎలా అయినా గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. పిఠాపురంలో పవన్ ను అష్టదిగ్బంధనం చేసేందుకున్న ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ప్లాన్ చేస్తోంది. నియోజకవర్గం మొత్తం మీద 230,000 ఓట్లు ఉన్నాయి. అందులో కాపులవి 95,000. ఆ తర్వాత స్థానంలో బీసీలు దాదాపు 85,000 మంది ఉన్నారు. పిఠాపురంలో ఎలా అయినా పాగా వేయాలని గట్టి పట్టుదలతో ఉన్న జగన్ వంగా గీతను బరిలోకి దించారు. అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ కూటమి నుంచి పోటీ చేస్తుండటంతో అసంతృప్త నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో వంగా గీత, ముద్రగడ పద్మనాభంతో జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల వ్యూహంపై చర్చించారు. ముద్రగడ ద్వారంపూడికి పిఠాపురం బాధ్యతలు అప్పగించే విషయంపై చర్చించారు. పిఠాపురంలో పవన్ కి ఎలా చెక్ పెట్టాలా అనే అంశంపై కసరత్తు చేస్తున్న వైసీపీ అధిష్టానం 2019 జనసేన నుంచి పోటీ చేసిన శేషుకుమార్ ని ఇప్పటికే పార్టీలో చేర్చుకుంది. తాజాగా పిఠాపురం జనసేన నేతలు వైసీపీలో చేరారు. నియోజకవర్గంలో ప్రతి ఓటు కీలకం కావడంతో పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్ పై అధికార పార్టీ దృష్టి పెట్టింది. నియోజకవర్గంలో వరుస సభలు సమావేశాలు పెట్టాలని నిర్ణయించింది. కాపులతో పాటు పద్మశాలిలు, శెట్టిబలిజ, మత్స్యకారులు, ఎస్సీ ఓట్లు కీలకం కావడంతో సోషల్ ఇంజనీరింగ్ పై కూడా వైసీపీ దృష్టి పెడుతోంది. వివిధ సామాజిక వర్గాల వారికి ప్రభుత్వం ఏం చేసిందో వరుస సభల్లో వివరించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఒక్కో ఫ్యామిలీకి ఎంత లబ్ధి కలిగిందో లెక్కలేసి మరీ చెప్పాలని భావిస్తోంది. మొత్తంగా చూస్తే పిఠాపురంలో పవన్ ను అష్ట దిగ్బంధనం చేసేందుకు, పక్కాగా వ్యూహాలను అమలు చేసేందుకు సిద్ధమైంది వైసీపీ.